మార్నింగ్ షూటింగ్ వస్తారని ఎర్లీ మార్నింగ్ 4 o'clock మెసేజ్ అక్కడ. ఆ రోజు ఏంటంటే అక్కడ ఎందుకు జరిగిందంటే, యాక్చువల్గా తను అనుకున్నది షూటింగ్ దగ్గరికి వెళ్ళి షూటింగ్ స్పాట్లో వీల్ డిస్కస్ అని అనుకున్నాడు. కానీ నెక్స్ట్ అతను సెకండ్ థాట్ కింద మనం షూటింగ్ దగ్గరికి వెళ్ళి షూటింగ్ ఆపేసి వస్తే, సెట్కి వెళ్ళి షూటింగ్ క్యాన్సిల్ చేసి వచ్చామంటే చాలా బ్యాడ్ అయిపోద్ది, షూటింగ్ సెట్లో క్యాన్సిల్ చేశారని బ్యాడ్ వస్తుంది, కనుక లెటర్ సేవ్ ముందే మాట్లాడేద్దామని మాట్లాడాడు. అది ఈ ఆలోచన తరకి ఆ నైటే వచ్చింటే వేరుగా ఉండేది. నైట్ సరే అన్నాడు. తర్వాత ఆలోచించుకుని ఇది మనం అక్కడికి వెళ్ళి క్యాన్సిల్ చేస్తే తప్పుగా ఉండదు, మనం సపోజ్ మనం అడిగింది కూడా కాదన్నారనుకో, అప్పుడు ఏం చేయాలి, వచ్చేయాలి, నేను కాదండి చేయను ఇప్పుడు తర్వాత చూద్దామని చెప్పేయాలి. అది దరిద్రంగా ఉంటుంది, ఇంకా అసహ్యంగా ఉంటుంది. స్పాట్కి వచ్చి సెట్కి వచ్చి క్యాన్సిల్ చేసాడనే తప్పుగా ఉంటుంది, దాని గురించి ముందే చెబుదామని ఆ రోజు అని చెప్పాడు. అది మీరు తెల్లారి చెప్పినప్పుడు దాని ఒక ఇష్యూ లాగా కాకుండా ఓకే, ఒక రోజులో షూటింగ్ తన చెల్లి కూతురు ఇంట్రడక్షన్ అనేది ఒకరోజు షూటింగ్ క్యాన్సిల్ అయితేనే, ఒకరోజు పోస్ట్పోన్ అయితేనే ఏం కెరీర్ ఏం కాదు కదా. నువ్వు సమస్య ఇది హీరో, నువ్వు ఏదో మొదలు క్యారెక్టర్ అయితే హీరోని పెట్టుకున్నావు, హీరోకి కొంచెం కంఫర్టబిలిటీ లేదు, ఇక్కడ ఏదో తను ఇబ్బంది పడుతున్నాడు ఈ క్యారెక్టరైజేషన్లోనూ ఈ కొన్ని సన్నివేశాల్లో తన స్టైల్కి తన ఇమేజ్కి ఇబ్బందిగా ఉంది అని ఫీల్ అవుతున్నాడు అన్నప్పుడు మీ బాధ్యత అది, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అంటే సార్ ఇప్పుడు ఆ నైట్కి సంబంధించి ఈ మధ్యన రిలీజ్ అయిన ఒక భారీ మల్టీ స్టారర్ మూవీ సక్సెస్కి సంబంధించి ఆ హీరో ఇంటి దగ్గరే విశ్వక్ సేన్ ఉండిపోయారు, అందుకే షూటింగ్కి రాలేకపోయారు, అందుకే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి రాలేకపోతుందని మెసేజ్ పెట్టారని వార్తలు వస్తున్నాయి. ఇది అది పిచ్చివాగుడు సులువు ఎవడ గాలివాగుడు ఇవన్నీ గాలివాగుడు, కానీ నేను మాట్లాడాను విశ్వక్ సేన్ తోటి కూడా మాట్లాడాను ఎప్పుడు మాట్లాడాను, ఆ రోజే ప్రెస్ మీట్ అయిన రోజే మాట్లాడాను నేను మొత్తం క్లియర్ ఏంటమ్మా ఏంటంటే మొత్తం హీ హాజ్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. సో అదే ఇప్పుడు నేను చెప్తున్నాను, అదే అతను సైడ్లో ఒకటే మిస్టేక్ ఏంటంటే ఆ ముందు రాత్రే చెప్పేసి ఉన్నారు, మర్నాడు పొద్దున్నే చెప్పి రేపు షూటింగ్ ఉందని చెప్పినప్పుడు కాదండి వద్దండి దయచేసి మనం ఏదో సాల్వ్ చేసుకోకుండా అదే క్లియర్ కాకుండా నేను ఐ కెనాట్ కమ్ అండ్ బ్లైండ్లీ వితౌట్ క్లారిటీ లేకుండా నేను చేయలేను. మీకేమి ఎక్స్ప్లెయిన్ చేశారు విశ్వక్ సేన్ గారు? అదే ఇప్పుడు నేను చెప్పింది, హీ వాజ్ ట్రైన్ టు కన్విన్స్ దెమ్, అది ప్రొలాంగ్ చేస్తానే ఉన్నారు, అది కాదు అది ఓకే అన్నట్టే మాట్లాడుతున్నారు. అది నాకేమో కాదు, నాకు ఐ వాంట్ సమ్ చేంజెస్, అది కూర్చుని మాట్లాడదామండి, కూర్చుని మాట్లాడిన ప్రొసీడ్ అవుదాం అంటున్నాను అన్నాను. వాళ్ళు ప్రొసీడ్ కూర్చుని మాట్లాడదాం దానికి అవకాశం ఇవ్వకుండా రండి చేసేద్దాం అని అంటారు. నేను కూడా ఆయన సంబంధించి ఆ హెయిర్ కట్ కానివ్వండి మేకప్ అన్నీ కూడా మేము కొంచెం ఫిట్ అవ్వాలి కొంచెం ట్యాన్ అయ్యాను, ఇదంతా ఆ హీరో క్యారెక్టర్ సంబంధించి ఆయన ఎలా ఉండాలో అవన్నీ కూడా చూసుకుంటూ ఆయనకి పిక్స్ పంపించారు అని కూడా. అవన్నీ చేస్తారమ్మా, అయ్యని పెద్ద రొటీన్ ఎవరైనా చేసే పని, ఇదేదో పెద్ద కొత్తగా వీళ్ళు చేస్తారా చేయడానికి రెడీ ఉన్నట్టు. అంటే ఎవరైనా అది ప్రిపరేషన్ ఆఫ్ ది షూటింగ్ ఈస్ డిఫరెంట్, యాక్చువల్ షూటింగ్ ఈస్ డిఫరెంట్. ఆ ప్రిపరేషన్ ఆఫ్ ది షూటింగ్లో ఆల్ మ్యాటర్స్ టు బీ కంఫర్టబుల్ జోన్కి తీసుకురావాలి. ప్రతి విషయాన్ని ఒక కెమెరామెన్కి కూడా ఇబ్బంది అసలు రావచ్చు, ఒక మేకప్ మ్యాన్కి కూడా ఇబ్బంది రావచ్చు, ఒక కాస్ట్యూమర్కి కూడా ఇబ్బంది. ఆ షూటింగ్ స్పాట్లో ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా ఉండడానికి ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ టు మేక్ దట్ అట్మాస్ఫియర్ కంఫర్టబుల్ జోన్ ఫర్ ఎవ్రీబడి. అప్పుడే మంచి ప్రోడక్ట్ వస్తుంది, అప్పుడే అందరు మూడ్స్లో చక్కటి మూడ్స్లో పనిచేయటం జరుగుద్ది, అప్పుడే గుడ్ ఇంపాక్ట్ వస్తుంది, ప్రోడక్ట్ బాగొస్తుంది. అది బాధ్యత. అది నా అతనికేమో కంఫర్టబుల్ చెంది, నేను నాకు కావాలంటే లేదు రా చేసేద్దాం, ఆయన స్టైలు గతంలో ఇండస్ట్రీ అలాగే ఉండేది, రా చేసేద్దాం షూటింగ్లో మార్చు మార్పులు చెప్పు చూసుకుందాం. సో దట్ వర్కౌట్ అవ్వలేదు. సీటీస్ భూనే విశ్వక్ సేన్ తప్పు చేయటం అంతా కూడా ఇట్స్ నాట్ కరెక్ట్. విశ్వక్ సేన్ హియాస్ గాట్ హిస్ ఓన్ ప్రాబ్లమ్స్, దట్ షుడ్ బి బాధ్యత ఇద్దరిది ఉంది. ఆయన సోదరుపడిపోయి ప్రెస్ మీట్ పెట్టేసేసి తప్పది, ప్రెస్ మీట్ పెట్టేసేసి అంటే ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ సేన్ కెరీర్ని ఏదైనా మీరు చేస్తారా చేయగలరా? ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఆయన కెరీర్కి ఏమన్నా మైనస్ అయిందంటే అనుకుంటున్నాడు, ఆయన అనుకుని పెట్టాడు ఏదో, ఏమవదు ఆడియన్స్కి ప్రేక్షకులకి సంబంధం కాదు, ప్రేక్షకులకి ఏ సంబంధం కాదు. అతనేమో నాకు ఎవరో వస్తారు, ఎవరో నాతో సినిమా తీస్తారు, ఎవరి కోసమో అని ఇండస్ట్రీలోకి అడుగుపెట్ల, ఎవరినో ఆధారపడవు, ఎవరినో తన మీద తను ఆధారపడి తన మీద తను వచ్చి తీసుకుంటున్నాడు, అలాగే సక్సెస్ అయ్యాడు. కనుక ఈ డిపెండెంట్ ఆన్ సంబడి కాదు, సక్సెస్ ఉంటే అతను సక్సెస్ వస్తే ఆటోమేటిక్గా తన వెనక ప్రొడ్యూసర్లు వెళ్తారు, ఇదంతే, సక్సెస్ స్పీక్స్ నథింగ్ ఎల్స్. ఇవాళ అర్జున్ ఏదో చెప్పేశాడు కనుక విశ్వక్ సేన్ని తోసేస్తారు పక్కన పేరు. విశ్వక్ సేన్ లాజిక్ ఈజ్ వెరీ వ్యాలిడ్ లాజిక్. అదేం డబ్బు కోసమో
లేదు ఇంకో ఫెసిలిటీస్లు ఇవ్వని నాకు రెండు క్యారవాన్లు పెట్టలేదు లేదు మూడు ఇలాంటివి లేదను ఇలాంటి చిల్లర విషయాలు కాదు కదా అతను కాదండి క్యారెక్టర్లో నాకు సాటిస్ఫాక్షన్ లేదు కొన్ని మార్పులు కార్పులు కావాలి కథ విన్నాను కదా కథ వేరు కథ కథనం వేరు కథలో ఉంటుంది కథ లైన్ చెప్తాం బాగానే ఉంటుంది బట్ ది యాక్చువల్ షూటింగ్ అప్పుడు ద ట్రీట్మెంట్ ఆఫ్ ది సీక్వెన్స్ ఆ సీక్వెన్స్ని ఎలా డీల్ చేస్తున్నాం ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ముందుకు తీసుకెళ్తున్నాం ఇవన్నీ ఉంటాయి ఇక్కడ అక్కడ ఒక 10 పాయింట్స్ దగ్గర 10 చోట్ల సినిమా కథ మొత్తంలో 10 చోట్ల తనకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అవి క్లారిఫై చేయాల్సిన బాధ్యత మీదే కదా అంటే దానికి ప్రాపర్ రెస్పాన్స్ కూడా ఉంది ఇవ్వ ఇస్తున్నాడు ఇచ్చినా మీరు ఇక్కడ ఈగో నేను చెప్పి నేను రాసుకొని తయారు చేసుకుని ఇచ్చాను కథ చెప్పాను ఓకే ఇంకా మార్పులు ఏంటి నువ్వెవడు మార్పులు అడగటానికి ఆయన నాకు 40 ఎక్స్పీరియన్స్ ఉంది అని ఆయన మార్పులు చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు చెప్తున్నా మీరు ప్రెస్ మీట్లో చెప్పడం వేరు మార్పులు చేయడానికి సిద్ధంగా ఉంటే ఇన్ని రోజులు ఎందుకు పెండింగ్ పడింది హీఈస్ నాట్ రెస్పాన్సిబుల్ పెండింగ్ పడ్డానికి కారణం ఈయన చెప్తున్నారు పెండింగ్ పెట్టడానికి ఆయన కారణం ఈయన కారణం ఊరిని ఒకడమే తోసేయటం పెండింగ్ పెట్టడానికి ఇద్దరు రెండు అయితేనే ఆయన సిట్టింగ్లు కూర్చుని మార్పులు చేర్పులు కూర్చుంటే జరగకుండా ఉంటుందా ఎవరో ఒకళ్ళు కన్విన్స్ అయ్యేవారు కదా అది జరగలేదు కదా అది జరగకపోతుంటే జరగకపోతే ఇద్దరిది తప్పే ఒక విక్రస్తే ఒకటే తప్పు అని తోస్తే ఎట్లా ఇద్దరు తప్పు ఈజ్ నాట్ యాజ్ రెస్పా ప్రొఫెషనలిజం అర్జున్ కూడా ఈ మిస్ ప్రొఫెషనలిజం అంటే అర్థం తెలియకుండా మాట్లాడతారు నేను షూటింగ్ చెప్పే షెడ్యూల్ పెట్టేశాను నా డేట్కి నువ్వు వస్తే ప్రొఫెషనలిజం రాకపోతే ప్రొఫెషనలిజం కాదు నా షూటింగ్ నేను పెట్టానంటే నన్ను కంఫర్టబుల్ జోన్లో నువ్వు పెడితే అది ప్రొఫెషనలిజం సార్ అంటే ఇప్పుడు అంటే డెడికేషన్ ఉన్న హీరోలు అంటే ఇప్పుడు రామ్ చరణ్ కానివ్వండి ఎన్టీఆర్ కానివ్వండి అల్లు అర్జున్ ఇట్లా అని ఆయన చెప్పడం జరిగింది డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు డైరెక్టర్ ఏది చెప్తే దానికి కమిట్ అయ్యి వర్క్ చేస్తున్నారు సో అది కమిట్మెంట్ అంటే అది డెడికేషన్ అంటే ఆయన తెలియదేమో ఆయన తెలియకుండా మాట డెడికేషన్ అనే పదాలు అదే చెప్తా ఆయన ప్రొఫెషనలిజం ఊరిని పదాలు వాడటం కాదు డెడికేషన్ అంటే ఏంటి అది వాట్ విక్షస్ షోన్ ఈజ్ డెడికేషన్ ఉన్నది వచ్చేసాము డబ్బులు ఇస్తున్నారు మనకి మన ఇమేజ్ ఉంది డబ్బులు ఇస్తున్నారు కనుక ఏదో ఒకటి వాళ్ళు చెప్పించేసేసి వెళ్ళిపోదాం అనేది కాదు డెడికేషన్ డెడికేషన్ అది కాదు డెడికేషన్ అంటే ఆ పాత్ర ఏంటి ఆ క్యారెక్టర్ ఏంటి ఆ క్యారెక్టరిస్ట్ ఎలా ఉంది దాన్ని ఎంత పక్కగా మనం చెయ్యాలి ఎంత పక్కగా తీసుకెళ్ళాలి అనేది డెడికేషన్ అది వాళ్ళు చేస్తారు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు కూడా వాళ్ళేమీ సైలెంట్గా వాళ్ళు దే విల్ డిస్కస్ బిఫోర్ షూటింగ్ బిఫోర్ షూటింగ్ ఈవెన్ తనతోటైనా సరే రాజమౌళితో చేసినా కూడా రాజమౌళి హెస్ గాట్ ది కెపాసిటీ టు కన్విన్స్ దెమ్ ఇలాగు ఇలా ఉంటుంది అంతే బ్లైండ్గా రండి రెడీ మీరు ఇలా చేయండి అని చెప్పరు ఎవరు అలా చెప్పరు అంటే అంటే ఒక బ్లైండ్గానే చెప్తున్నారండి అంటే తనకి క్లారిటీ ఒక స్క్రిప్ట్ స్క్రిప్ట్ లేకుండా కాదు స్క్రిప్ట్లో తన పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది స్క్రిప్ట్ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్క్రిప్ట్ బ్లైండ్గా నన్ను వచ్చేయమంటే కాదు కదా నాకు ఒకసారి నీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్లైండ్ స్క్రిప్ట్ నాకు నచ్చచ్చు నచ్చితే వచ్చేసేస్తా నాకు నీ పాయింట్ ఆఫ్ ఉన్న స్క్రిప్ట్లో కొన్ని 10 పాయింట్లు నాకు ఫుల్ కథలో ఒక 10 పాయింట్లు నాకు ఉన్నాయి అది నువ్వు క్లియర్ చేయాల్సిన బాధ్యత నీదా నాదా ఒక డైరెక్టర్ బాధ్యత అది లేదు నాకు అవసరం లేదు నేను నాకు ఇంతే అందుకనే ఇప్పుడు కొంతమంది ఉంటారు నాది ఇంతేనయ్యా ఇష్టమైతే చేయలేదే మానే ఆ పని ఇప్పుడు చేసేసి ఉండాలి మార్పులు అడగద్దు నేను ఇంతే చేసేసి ఉండు అప్పుడే మార్పు కలుగు మా అది కాకుండా ముహూర్తం చేసాం అది చేసాం వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు కనుక మనం ఎట్లాగో నేను అనుకున్నదే కావాలి అతను అడిగిన నేను అనుకున్నట్టే చేయాలి అతను వచ్చి చేయాలి అతను సైలెంట్గా వచ్చి మన నోరు పూసుకుని చేయాలి అనేది ఆయన ఆయన మైండ్లో ఉన్న సిస్టమ్ తన మైండ్లో సిస్టమ్ నేను చేయటానికి ఓకే నాకు ఒప్పుకున్నాను చేస్తాను ఓకే నాకు మార్పులు కావాలి తప్పు లేదు అంటాను ఒక హీరోగా తన ఇమేజ్ మీరు ఇచ్చిన ఇమేజ్ కాదు మీరేజ్ క్రియేట్ చేసి ఇచ్చిన ఇమేజ్ కాదు కదా విక్షక్ సేన్కి విక్షక్ సేన్ హెస్ క్రియేటెడ్ హిజ్ ఓన్ ఇమేజ్ ఆన్ హిజ్ ఓన్ ఎఫర్ట్స్ తన సొంత శక్తితోటి తన సొంత సమర్థతతో తనకంటూ ఒక ఇమేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి విక్షోత్సైన సినిమా అంటే ఇలా ఉంటుంది విక్షోత్సైన సినిమా అంటే ఇంత మాస్ ఉంటుంది విక్షోత్సైన సినిమా అంటే ఈ స్టైల్ ఉంటుంది అని ఒక ఇమేజ్ తెచ్చుకున్నాడు సో తన ఇమేజ్కి తగినట్టు ఎక్కడ తేడాలు ఉన్నాయి తన యొక్క పర్ఫార్మెన్స్కి తను చేయగలిగిన విధానానికి చేయగలిగిన బాడీ లాంగ్వేజ్కి ఎక్కడ కొన్ని తేడాలు ఉన్నాయి ఆ తేడాలు సర్దాలని కోరుకుంటున్నాడు తప్పేంటి దాన్ని మీరు సర్దటము కన్విన్స్ చేయటము లేదా మీరు కన్విన్స్ అవ్వటం ఇది బాధ్యత రెస్పాన్స్ అది డెడికేషన్ అది ప్రొఫెషనలిజం అంతేకాని డెడికేషన్ ప్రొఫెషనలిజం పేర్లు వాడేస్తే పదాలు వాడితే అది రియల్ ట్రూ మీనింగ్ ఏంటో తెలుసుకుని మాట్లాడాలి ప్రొఫెషనలిజం అంటే దట్ ఈస్ ప్రొఫెషనలిజం ఊనే సైలెంట్గా వచ్చి బ్లైండ్గా యాక్ట్ చేయడం ప్రొఫెషనలిజం కాదు
డెడికేషన్ అంటే ఊనే వచ్చేసేసి ఇష్టం ఉన్నా మైండ్లో క్లారిటీ లేకుండా వచ్చేసేసి అన్నం కనుక 9 గంటలకు వచ్చారడి అని స్విచ్ ఆన్ చేసి చేసినట్టు చేయడం కాదు. దట్ ఇస్ నాట్ సినిమా. దట్ ఇస్ నాట్ సినిమా. సినిమా డెడికేషన్ అంటే ఆ స్పాట్లో ఫుల్ కంఫర్టబుల్ జోన్ టు ఎవ్రీ వన్. 60 మంది పనిచేస్తుంటే 60 మందికి ఆ కంఫర్టబుల్ టు జోన్ ఉండాలి. ఆ జోన్ ఉండి చేసినప్పుడే ప్రోడక్ట్ వచ్చే దాని వచ్చే ఇంపాక్ట్ బాగుంటుంది. అది బాధ్యత. ఆ కంఫర్టబుల్ క్రియేట్ చేసిన బాధ్యత నిర్మాత దర్శకుడిది. నేను ఆయన ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆర్టిస్ట్ నేను అందుకని చెప్తున్నా. ఆ కంఫర్టబుల్ అది జరగలేదు. అది తప్పు. ఇక్కడ తప్పు జరగలేదు కనుక ఏదో అతను నిందించి మాట్లాడటం తప్పు. అర్జున్ నిందించి మాట్లాడటం ఆయన ఇప్పుడు మా విశ్వక్ కనడం కూడా జరిగింది. అంటే ఈయన వైపు వెర్షన్ ఈయన చెప్పారు, ఆయన వెర్షన్ ఆయన చెప్పారు. సో మళ్ళీ ఈ సినిమా అంటే చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారు లేదంటే ఇండస్ట్రీ ఇప్పుడు సమస్యల గురించి ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడరు? ఎందుకు ఎవరికి అవసరం? ఎవరికి అవసరం అని ఎవరు నీ అవసరం తన అవసరం అంతే. వీక్షక్ సేన్ నేను చేయను అని చెప్పలేదు. మీరే తీసేస్తున్నావు అన్నారు. మీరు డబ్బులు పంపించడం మేనేజర్తో మెసేజ్ పంపించారు. ఫర్గెట్ ఇది తీసుకొని మీ గోల్డ్ పెట్టుకుని మీ కంఫర్టబుల్ జోన్ అంతే. అతను కంఫర్టబుల్ కలిసి చేసే ఛాన్స్ ఎందుకంటే ఆయన చెప్పేశాడు, మెసేజ్ పంపించాడు డబ్బులు రిటర్న్. అందుకని మన డబ్బులు కూడా రిటర్న్ ఇచ్చాడు. డబ్బులు అగ్రిమెంట్ అన్నీ కూడా ఛాంబర్లో ఇచ్చాడు. సో వాళ్ళే వద్దనేసారు. తనేమి నేను చేయను చెప్పాలా, తను నేను చేయను చెప్పాలా, తను కావాలి మార్పులు కావాలి కూర్చొని డిస్కస్ చేసుకుని తర్వాత చేద్దామండి షూటింగ్ అన్నాడు. తప్పేం లేదు. ఇది వాళ్ళు షూటింగ్ జరగకపోతే కొప్పలు మునిగిపోతే ఎందుకు వాళ్ళ ముహూర్తం షూటింగ్ చేయలేదు అని ఏమైనా వచ్చి జనాలు వచ్చి అంతా ఆడియన్స్ కాదు కదా. ఏమిటంటే అంత కంగారేంటి?